నిన్న మొన్నటి వరకు ఆమె జూనియర్ సమంత డస్ట్ మ్యాచ్ లో స్టార్, సోషల్ మీడియాలో సంచలనం. కానీ నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్, హౌస్ లో గ్లామర్ బ్యూటీ, ఆమె ఎవరో కాదు విశాఖ చిన్నది అశురెడ్డి. బిగ్ బాస్ సీజన్ లో సడన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది అశురెడ్డి. ఆమె బిగ్ బాస్ కి రావడం ఆశ్చర్యం కాదు, ఆమె రూపమే ఆశ్చర్యం అంటున్నారు ఆమె ఫాలోవర్స్. సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత అంటూ గుర్తింపు తెచ్చుకున్న అశురెడ్డి బొద్దుగుమగా మారి బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. నాజుకు సుందరిగా జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసిన అశురెడ్డి బిగ్ బాస్ కు వచ్చేసరికి జూనియర్ నమితల మారడంతో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇన్నాళ్ళు ఎప్పటివో పాత ఫోటోలు షేర్ చేసి మమ్మల్ని చీట్ చేస్తావా అంటూ అంత ఎత్తున లేచారు. కొందరైతే మా అశు బొద్దుకున్న అందమే అంటూ మద్దతు తెలిపారు. ఆ మద్దతు తెలిపిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం విశేషం. అదేంటి పవన్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలపడం ఏంటి అనుకుంటే దాని వెనక పెద్ద కథే ఉంది. ఆమె జనసేన పార్టీలో సభ్యురాలు కాదు, పవన్ తో కలిసి సినిమాలోనూ చేయలేదు. కానీ అంతకంటే పవన్ ఫ్యాన్స్ తో అభిమానింపబడే పని అప్పట్లో చేసి భారీగా మద్దతు కూడగట్టుకుంది. దీనికి కారణం ఆమె పవన్ కు వీరాభిమాని. ఎంతలా అంటే పవన్ పేరును ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై పచ్చబొట్టు వేసుకునేంతగా. అవును, 2018 మార్చిలో పవన్ ఫ్యాన్స్ కి మూవీ క్రిటిక్ మహేష్ కత్తికి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఆ సమయంలో పవన్ కి వీరాభిమాని అయిన అశురెడ్డి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారని, అంతెందుకు ఆయనకు నేను కూడా పిచ్చి ఫ్యాన్ని, కావాలంటే చూసుకోండి అంటూ తన ఎదపై వేసుకున్న పవన్ పచ్చబొట్టును విప్పి చూపించింది. నేను పవన్ ట్యాటూ వేయించుకున్నా అంటే దాని అర్థం ఆయనకి నాకు ఎఫ్ఐఆర్ ఉన్నట్లా అని జవాబు చెప్పండి అంటూ కత్తి మహేష్ కు సవాల్ విసిరింది. అప్పట్లో అశు ఎదపై ఉన్న పవన్ ట్యాటూ అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద సంచలనం రేపింది. అయితే ఇప్పుడు సడన్ గా పవన్ వీరాభిమాని అశురెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ మద్దతుని కూడగట్టింది. అప్పుడెప్పుడు 2018 జనవరిలో అశురెడ్డి విప్పిన పచ్చబొట్టు గుట్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకసారిగా ఆమె ట్విట్టర్ ఖాతాలోకి వెళ్తే పవన్ అంటే ఎంత భక్తితో ప్రేమో పిచ్చో ఇట్టే అర్థమైపోతుంది. ఇంతటి భక్తురాలకి పవన్ ఫ్యాన్స్ మద్దతు లేకుండా పోతుందా? అశుకి ఓట్లు గుద్దడం మొదలు పెడితే మాకంటే ఎవడు బాగా గుద్దలేడు అంటూ ఆమెకు ఓట్లు కురిపిస్తారంట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ కూడా పవన్ ఫ్యాన్స్ మద్దతుతోనే గెలిచారనే టాక్ బలంగానే ఉంది. ఈసారి అశురెడ్డి అది రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.